నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు బంగ్లా సెంటర్లోని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి దళిత కులానికి చెందిన కరుణాకర్ హత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అగ్రకుల ఆధిపత్య పోరును ఆపాలని వైఎస్ఆర్సీపీ నాయకులు ఇలాంటి క్రూరత్వ రాజకీయాలు చేయకండి అని ఆయన మండిపడ్డారు. ఈరోజు వింజమూరులో అంబేద్కర్ గారి విగ్రహం ముందు ముసునూరులో జరిగినటువంటి దళితుల మీద కరుణాకర్ అనే ఒక దళిత యువకుడు మీద ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈరోజు ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది. ఇదొక్కటే కాదు, రాష్ట్రంలో ఆ రోజు కరోనా టైంలో ఒక దళిత డాక్టర్ను కూడా ఇదే విధంగా హింస పెట్టి చంపిన దాఖలాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఈ మధ్య నెల్లూరులో ఒక ఉదయగిరి నారాయణ అని చెప్పేసి ఆయన్ను కూడా ఇదే విధంగా పోలీసులు హింస పెట్టి ఆత్మహత్య చేసుకునే విధంగా చేసినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరీ పరాకాష్ఠకి వెళ్ళిపోయింది, రాక్షస పాలన జరుగుతుంది. మన ముసునూరులో ఎన్టీ రామారావు విగ్రహాన్ని గొంతుకి క్రెయిన్ తోటి తాడుగట్టి ఎవరైతే లేపారో, ఒక జగదీష్ రెడ్డి అని అతను, అతన్ని ఆ రోజే గనక వాడిని గనక చెప్పుతో కొట్టుంటే ఈరోజు ఒక దళితుడు బలి కావాల్సిన అవసరం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇది మేమింతటితో ఊరుకోం. నారాయణ ఉదయగిరి నారాయణని ఏ విధంగా ఆయన గురించి నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ ఎస్సీ కమిషన్ చైర్మన్ని ఇక్కడ తిరుపతి ఆయన దర్శనానికి వస్తే అక్కడికి వెళ్ళి మేము కలిసి అది ఇచ్చినందువల్ల ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా 8,20,000 రూపాయలు ఆడ దళితుల కుటుంబానికి డబ్బులు ఇవ్వటం కానీ 5,000 రూపాయలు పెన్షను, 5 ఎకరాల పొలము, ఉద్యోగము ఆగ మేఘాల మీద గంటల్లో వచ్చి ఇచ్చిపోవటం జరిగింది. అదేవిధంగా ముష్నూరులో జరిగినటువంటి దళిత ఆత్మహత్య ఏదైతే ఉందో ఆ జగదీష్ రెడ్డి వాళ్ళు చేసుకున్న ఆత్మహత్య, దీన్ని కూడా మేము ఎస్సీ కమిషన్కి తీసుకెళ్ళి వాళ్ళకు కూడా న్యాయమయ్యే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా జిల్లా నాయకులందరం కూడా మేము మాట్లాడుకున్నాం, దళితుల మీద, ముస్లిమ్స్ మీద, బీసీల మీద, ఎస్సీల మీద ఏదైతే జరుగుతుందో ఇప్పుడు ఈ దమనకాండ, దీని మీద మేము పాదయాత్ర కూడా ఏర్పాటు చేస్తున్నాం. అది మొట్టమొదట ఉదయగిరి నుంచి స్టార్ట్ చేసి పాత నెల్లూరు జిల్లాలో ఉండే 10 నియోజకవర్గాల్లో కూడా మేము ప్రయారిటించి ఎవరెవరైతే దళిత కుటుంబాలు చనిపోయారో పార్టీ తరఫున కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.